Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rajya Sabha ennikala sambandhinchi mana rashtram nunchi నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక స్థానం ఎగ్జిస్టింగ్ ఉన్న విజయసాయి రెడ్డి గారు రిటైర్ కాబోతున్నారు. దాంతోపాటు ఇంకో మూడు స్థానాలు కొత్తవి మనకి, అంటే ఆ స్థానాలు ఎందుకంటున్నాయంటే మా పార్టీకి సంబంధించి మొత్తం నాలుగు స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరితో సంప్రదించిన తర్వాత అందరూ డిస్కషన్ అయ్యి నాలుగు స్థానాలకి నాలుగు అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. ఆ నాలుగు అభ్యర్థుల పేర్లలో ఒకటి ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న విజయసాయిరెడ్డి గారిని కొనసాగిస్తూ రెండు ఒక ఇంకోటి ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బీసీ కమిషన్ నాయకులు, బీసీ నాయకులు జాతీయ ఉద్యమంలో బీసీ తరఫున పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య గారికి, ఇంకోటి ఒక ప్రముఖ ఆయన న్యాయవాది ఎస్ నరేందర్ రెడ్డి గారు వారికి, అదే ఇంకోటి ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి బి మస్తాన్ రావు గారికి నలుగురికి అభ్యర్థిగా మరి మా అధ్యక్షున మా పార్టీ వీరిని ప్రకటించడం జరిగింది. మరి మీ ద్వారా ఇది తెలియజేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం పార్టీ బలహీన వర్గాలకు సమతుల్యమైన స్థానం ఇవ్వాలని. ఎలాగైతే మన జరిగిన మరి రీసెప్ల్లో మరి క్యాబినెట్లో ఏ విధమైన సమతుల్యమైన స్థానం ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చాము, అలాగే పరిపాలనలోను నామినేటెడ్ స్థానాల్లోనూ అలాగే అన్ని విధాలుగా కూడా బలహీన వర్గాలకి సమతుల్యం వాళ్ళని మరి వాళ్ళకి సమతుల్యమైన స్థానం ఇస్తూ వాళ్ళని పైకి తేవాలనే ఒక ఆలోచనతో వాళ్ళలో ఉన్న ఒక రాజకీయ పటిని తీసి బయటికి చూపెట్టడం ఉద్దేశంతో ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తరకు ఆలోచన. ఆ నేపథ్యంలోనే ఇవాళ అవకాశం ఉన్న ఈ అంశాలలో కూడా మరి బలహీన వర్గాలకి ఇవ్వాలని ఉద్దేశంతో ఇద్దరు బలహీన వర్గాలు కూడా మరి ఇవాళ మరి కృష్ణయ్య గారిని అలాగే మస్తాన్ రావు గారిని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇంతే కాదు, గత రాజ్యసభ దీంట్లో కూడా మనం చూస్తాం గడమన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇద్దరిని ఆ రోజు జగన్ బోస్ గారిని అలాగే మన మోపిదేవి వెంకటరమ్మ గారిని ఇద్దరు బలహీన వర్గాలని ఆ రోజు కూడా రాజ్యసభకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలోనూ ఏ ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఉంటే ఎవరో ఒకరు రెండో వస్తువు సొంత వాళ్ళకి ఇచ్చుకోవడము లేదు చేసుకోవడము లేదు ఇంకో విధంగా చూసుకోవడం చేస్తారు. కానీ ఈ విధంగా బలహీన వర్గాల వారికి ఇచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ బలహీన వర్గాలకి సొంతమైన స్థానం ఇస్తూ అత్యుత్తమైన పెద్దలకు సమైన మరి రాజ్యసభలో ఇవాళ ఇవ్వడం అనేది చాలా స్వభావం. ఆయనకి మనస్ఫూర్తిగా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులుగా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నేపథ్యంలో మరి ఒకసారి ఈ పేర్ల నుంచి కూడా మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. నలుగురు అభ్యర్థిని పార్టీ తరఫున మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం, ఒకటి విజయసాయి రెడ్డి గారు, రెండు ఆర్ కృష్ణయ్య గారు, మూడు ఎస్ నరసింహ రెడ్డి గారు, నాలుగు భీమస్థాన గారు. తెలంగాణ ఇది రాజ్యసభకి వస్తున్న ఎన్నికలు, దేశం మొత్తమే జరుగుతున్నాయి ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇది తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు ఒక్కటే, తెలుగు రాష్ట్రాలు మొత్తం దేశం అందుకున్నాయి. అది తెలంగాణ ఆంధ్ర ఇక్కడ అనే సమస్య కాదు. ఈ బలహీన ఏ వర్గానికి వచ్చి ఏ స్థానం ఇస్తున్నాము, ఎవరిని సమతుల్యంగా చూస్తున్నాము, ఏ విధంగా వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము, తద్వారా ఏ మెసేజ్ మనం ఇస్తున్నాము అనేది ఇక్కడ ముఖ్యం. ఏ సందేశం ఇక్కడ బలహీన వర్గాలకి ఇవ్వాలనేది ఒక జాతీయ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంటున్నా ఎవరైతే ఉన్నారో మరి కృష్ణయ్య గారు వారిని ఇవాళ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిలో ఏదో గతంలో ఏదో పోటీలు చేస్తే గెలుపుకోవడం ఉంటాయి, ఇది కాదు. ఇది 6 సంవత్సరాల ఈ బలహీన వర్గాల తరఫున, ఈ రాష్ట్రం తరఫున, తెలుగు రాష్ట్రాల తరఫున, అలాగే మొత్తం దేశం తరఫున ఈయన వాయిస్ వినిపించే ఆవశ్యకత ఇవాళ అవసరం ఉంది. ఆ ఆవశ్యకతని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ఆయన కల్పించి తద్వారా ఈ పార్టీ మరి ఈ పార్టీ ఫోరంలో అది ఆవశ్యకతని చెప్పాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ సందర్భంగానే ఇవాళ ఈ నిర్ణయం తీసుకుందామనేది ఇక్కడ అంతేగాని తెలంగాణ ఆంధ్ర అనేది ఆయన సమస్యలు. అలాగే ఇవాళ ఇంకో నిరంజన్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి ఉన్నారంటే ఆయన న్యాయవాది, ఆయన ఎక్కడ కాదు సుప్రీంకోర్టులో న్యాయవాది.
ఆయన హైదరాబాద్, ఆంధ్ర లేకపోతే ఒరిస్సా, లేకపోతే ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయవాది కూడా ఆయన. సో కాబట్టి ఆ నేపథ్యంలో ఆయన చేయడం జరిగింది. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ క్లాస్ అని ఏదో నినాదంలాగానో ఉపన్యాసంలో చెప్పడమే కాకుండా పూర్తిగా దాన్ని విశ్వసించి దాన్ని తన ఆలోచనలోనే ఒక ప్రధాన అంశంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గమనిస్తే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఈవెన్ ఎలక్టెడ్ వాటిలో అయినా వాటికి ఇస్తున్న ప్రాతినిధ్యము, ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఈ రెండు కూడా కొట్టొచ్చినట్టు కనిపించే రకంగా పార్టీ అమలు చేస్తున్నది అందరూ గమనిస్తున్నారు. అది నేమ్ ఎనీథింగ్, సర్పంచ్ దగ్గర నుంచి రాజ్యసభ వరకు, అలాగే లోకల్ బాడీస్ అన్నీ కూడా, జడ్పీలు, మేయర్లు ఏది చూసినా, నాట్ ఓన్లీ రిజర్వ్డ్ కాకుండా, రిజర్వ్ కాకపోయినా సరే జనరల్ వీటిలో కూడా, మేయర్లలో కానీ, జడ్పీల్లో కానీ, మిగిలిన మండల స్థాయిలో కానీ ఇప్పటికే బీసీలను కానీ లేదా ఎస్సీలను కానీ ఎస్టీలను, మైనారిటీలను సెలెక్ట్ చేసి అదే పనిగా సమాజానికి ఓ మెసేజ్ పంపాలని ఏదైతే అనుకుందో పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ ఏదైతే మా అధ్యక్షుడు అనుకుంటున్నారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు రాజ్యసభకు ఖరారు చేసిన నాలుగు పేర్లలో కూడా రెండు బీసీలకు ఇచ్చి తన హృదయంలో, తన గుండెల్లో వాళ్ళకి ఏ స్థానం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు లోకానికి మరోసారి చాటి చెప్పారు. బహుశా ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇంతగా కొట్టొచ్చినట్టు కనపడే విధంగా చాటి చెప్పే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని అయితే అనుకోవడానికి లేదు. ఈరోజు సెలెక్ట్ చేసిన, ఆయన ఎంపిక చేసిన కృష్ణయ్య గారు అయితే ఆయన బీసీలకు ఒక సింబల్గా నిలబడిన విషయం కూడా అందరూ గమనించారు. బీసీ కులాలన్నింటినీ ఏకతాటి మీద ఇచ్చి 70s నుంచి తాను నిలబడ్డాడు. కేవలం ఆ మెసేజ్ బ్రహ్మాండంగా వెళ్తుంది, ప్లస్ ఆయన బీసీల కోసం నిలబడ్డాడు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి హయ్యెస్ట్ సభలో కూర్చోబెట్టి ఆ గళం వినిపిస్తే, పార్టీ తరఫున వినిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన సెలెక్ట్ చేశారు. సో ఈ మొత్తం దాంట్లో కౌన్సిల్లో మీరు గతంలో చూసినా కూడా ఎమ్మెల్సీ సీట్లో, నామినేటెడ్ పోస్టులో అన్నింటిలో కూడా ఏదైతే ఫాలో అవుతున్నామో బలహీన వర్గాల వరకు పెద్దపీట, ఇది పార్టీ విధానం. కేవలం ఏదో డొల్ల నినాదంలాగానో తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు చేసినట్టు ఏదో నాలుగు ఆదరణ కింద పరికరాలు ఇచ్చో, నాలుగు పోస్టులు ఎక్కడో చోట ఇచ్చేసేసి మేమే చేసాం కోటా ప్రకారం అని కాకుండా, ఎవరైతే బలంగా విశ్వసిస్తారో, ఒక నమ్ముతారో, తన నరనరాన ఆలోచన ఉంటే తప్ప ఇలాంటి పని లేదా సాహసం అని కూడా ఎవరు చేస్తారనుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం చేశారు. ఈ విషయం మొత్తం అందరూ అప్రిషియేట్ చేయడమే కాకుండా దాన్ని గమనించాల్సింది. రాజకీయ చరిత్రలో, రాష్ట్ర రాజకీయ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి అరుదైన ఘట్టం మరోసారి ఈరోజు జరిగింది. నలుగురిలో ఇద్దరిని బీసీలు, లాస్ట్ టైం కూడా ఇద్దరు బీసీలను మోపిదేవి రమణ గారిని, బోసు గారిని సెలెక్ట్ చేశారు. ఈసారి కూడా రాజ్యసభకు, అత్యున్నతమైన పార్లమెంటులో రాజ్యసభకు ఇద్దరు బీసీలు సెలెక్ట్ చేశారు. మరోసారి ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పడం వస్తుంది. ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేస్తూ వస్తే మహిళలకు ప్రాతినిధ్యం అన్నా దాన్ని కూడా మేమే చెప్పుకోవాలి ఘనంగా. మహిళలకు ప్రాతినిధ్యం అన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాదు, 50% వాటిలో కూడా మహిళలకు ఇవ్వాలనేది అన్నింటిలో తూచా తప్పకుండా నామినేటెడ్ పోస్టులో మాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నామినేటెడ్ పోస్టులో చేస్తున్నాం. రాజ్యసభకు వచ్చేసరికి అతి తక్కువ ఉంటాయి, దాంట్లో కూడా ప్రాధాన్యత క్రమంగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో సహజ ఖచ్చితంగా ఆ వైపు కూడా ఆయన ఆలోచిస్తారు. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు, దాపరికం లేదు, లేదా వేరే ఆలోచనలతో చేస్తున్నది కాదు. సిన్సియర్గా బిలీవ్ చేసే ఈ రెండు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సముచిత ప్రాధాన్యం ప్రాతినిధ్యం ఉండాలి వాళ్ళ తామాషాకు తగినట్టు. అలాగే అధికారంలో కానీ అన్నిట్లో వాళ్ళు కూడా పూర్తిగా పాలు పంచుకోవాలి. డెసిషన్ మేకింగ్లో అనేది పొలిటికల్ ఎంపవర్మెంట్, దాని మీద ఎంత విశ్వాసము, నమ్మకము, నిజాయితీ, నిబద్ధత ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, మహిళల సాధికారత, రాజకీయ సాధికారత మీద కూడా అంతే విశ్వాసము, చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నాయి. ఇప్పటికీ ఎక్కడ అవకాశం ఉన్న చోట చేసుకుంటూ వస్తున్నారు. వీటిలో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళను కూడా 50% దాటి కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సార్, వైసీపీ ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తుంది, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది టీడీపీ అంటే.
ఇందులో ఓటు బ్యాంక్ రాజ్యం ఏం చేసేవాళ్ళు నేను ఇంతకుముందు అన్నట్టు చేస్తారు. కోటా ప్రకారం ఎక్కడో ఒకటి ఇచ్చి మేము ఇచ్చాం కదా అని చెప్పుకుంటారు. ఎవరు అడగట్లేదు. 50% రిజర్వేషన్ చట్టం చేయాలని ఎవరు అనలేదు. బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ మేం చేసాం. అది రాజకీయం ఎట్లా అవుతుంది అర్థం కావట్లేదు. ఉపన్యాసం ఇస్తే రాజకీయం అవుతుంది. అలా కాకుండా రియల్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే ఒకసారి కాదు, వరుసగా మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో, మూడేళ్లలో జరిగిన అన్ని నామినేటెడ్ పోస్టులో, ఇంక్లూడింగ్ టెంపుల్స్తో సహా అన్నిట్లో కూడా పూర్తిగా చిత్తశుద్ధితో చేస్తున్నామంటే ఇంకా దానికి కూడా మళ్ళీ అది రాజకీయం అంటే మరి రాజకీయం రాజకీయం కాంది. అది మనం ఇచ్చే నినాదాలు, మనం ఇచ్చే మేనిఫెస్టో రాజకీయం, బట్ అమలు చేస్తే అది నిబద్ధత. మనం ఇచ్చే నినాదం మహిళల సాధికారత, బీసీల సాధికారత, బలహీనల సాధికారత అంటే అది నినాదం. అమలు చేస్తే అది నిబద్ధత. ఇది రెండవది జగన్మోహన్ రెడ్డి గారు. ముందుది నినాదం మాత్రమే పాటించేది తెలుగుదేశం పార్టీ. అందుకే వాళ్ళు దీన్ని రాజకీయం అంటున్నారు. వాళ్ళు చేసేది రాజకీయం, మాదేమో నిబద్ధతతో కూడిన, చిత్తశుద్ధితో కూడిన, మాట తప్పని వ్యవహార శైలిగా దీన్ని చూడాలని భావిస్తున్నాను.